అందరికీ నమస్కారం. ఇవాళ సుశాంత్ బర్త్డే, ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ విషెస్ ఎప్పుడు ఉంటాయి. అండ్ చాలా కష్టపడి చాలా కాన్ఫిడెన్స్తో ఈ అడ్డా సినిమా తీశారు. అండ్ తప్పకుండా చాలా బాగా ఆడుతుందని గొప్ప నమ్మకం. సుశాంత్, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ ఆల్ యువర్ విషెస్ అండ్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ అలాగే కార్తిక్, కార్తిక్ ద న్యూ డైరెక్టర్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈ ఫిలింకి. అండ్ సుశీల, అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. మా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇవాళ ఒక్కరోజే కాదు, అసలు ఇతను పుట్టినప్పుడే అమెరికాలో పుట్టాడు. పుట్టినప్పుడు నేను ప్రేమకానికి షూటింగ్కి విశాఖపట్నంలో ఉన్నాను, అక్కడికి కబురు వచ్చింది, చాక్లెట్లు పంచాను. విశాఖపట్నంలో మా యూనిట్కి అందరికీ పంచాను. ప్రేమకానుక రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు కదా, అప్పుడు అక్కడ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మామూలుగా 10 మంది ముందు ఆశీర్వదించాల్సిన అవసరం ఏమీ లేదు తాతగారికి. ఒక యాక్టర్కి 10 మంది ముందు ఒక యాక్టరు ఆశీర్వదించడం వరకు అవసరం ఉంది. ఇప్పుడు నాకు 2 రకాల అవకాశం అన్నమాట, ఒకటి తాతగా, ఒకటి యాక్టర్గా. అనేక సంవత్సరాల నుంచి మీ అభిమానం పొందుతున్న నేను నా మనవణ్ణి ఆశీర్వదించడం ఒక ధర్మం, అది కాకుండా తాతగా ఆశీర్వదించడం మరొక ధర్మం. ఈ రెండు సమానమే. ఏమైనా ఎవరు కూడా 4 ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి కుటుంబ సభ్యులకు, అలాగే సుశాంత్కు కూడా. కుర్రాళ్ళకు తగినట్టుగా పెట్టినట్టున్నారు ఈ అడ్డ. విజయవంతంగా నడవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా సుశీల, శ్రీనివాసరావులు ఇద్దరు నిర్మాతలు కదా, ఎంతో కష్టపడి తీస్తున్నారు. డైరెక్టర్ కార్తీక్, మిగతా టెక్నీషియన్స్ ఎంతోమంది కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతిఫలంగా మంచి విజయవంతమైన చిత్రం రావాలని నేను మనసారా కోరుకోవడం న్యాయం. అంటే అనేక సంవత్సరాలుగా ఆర్టిస్టుగా ఉన్న నేను అభిమానించడం, ప్రతి ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉంటుంది ఓ పిక్చర్ బాగుంటే. అలా కాకుండా ప్రత్యేకంగా నా రక్తానికి సంబంధించిన వాళ్ళు పిక్చర్ కాబట్టి మరింతగా నాకు కోరిక బలంగా ఉంది. అందుచేత ఇది చాలా విజయవంతంగా పోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. తద్వారా అనేక సంవత్సరాలు నట జీవితం విజయవంతంగా కొనసాగాలని సుశాంత్ని ఆశీర్వదిస్తున్నాను. అది ఆ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మీ ఆశీర్వాద బలం, మీ అభిమాన బలం కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న కార్తిక్ రెడ్డి, మమ్మల్ని ఆశీర్వదించుకు వచ్చిన తెలుగు ఇండస్ట్రీ గాడ్ ఫాదర్, తెలుగు సినిమా దేవుడు నాగేశ్వరరావు గారికి, కింగ్ నాగార్జున గారికి, మరి మా ప్రొడ్యూస్ సుశాంత్కి అందరికి థ్యాంక్స్ అండి. ఇప్పుడు కాళిదాస్లో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేశారు. కరెంటు మాస్ వద్దు, కొంచెం క్లాస్ వెళ్ళాలని చెప్పి లవ్ స్టోరీ చేశారు ఫుల్గా. ఈ అడ్డ మాత్రం క్లాసు మాస్ అన్ని కలిపి అందరి ఆడియన్స్ని టార్గెట్ చేసి ఇది మంచి హిట్ తీయాలని ప్రయత్నం చేశామండి. ఇది దీనికి మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఫుల్ సహకరించారు. టెక్నికల్గా ఏం అడిగినా ఇచ్చారండి వాళ్ళు. సుశాంత్ గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఫుల్ ఎనర్జీ క్యారెక్టర్ ఇది. చాలా కష్టపడ్డారండి. అండ్ టెక్నీషియన్స్ వైజ్ నాకు గౌతమ్ రాజు గారిని ఇచ్చారండి, నాకు ఫుల్ సపోర్ట్. అయినా నేను మర్చిపోలేని అనుభూతి ఆయనతో వర్క్ చేయడం. అండ్ కన్నల్ కన్న మాస్టర్ అనూప్ రూబిన్స్,
అంత పెద్ద టెక్నీషియన్స్ కలిసి ఈ సినిమాని పెద్ద రేంజ్ తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నామండి. ఇది ఫస్ట్ డైరెక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్యాన్స్ చాలామంది వచ్చి నన్ను పక్కకు తీసుకెళ్ళి, సుశాంత్ గారు డ్యాన్స్ బాగా వేస్తారు డ్యాన్స్ పెట్టండి, కొంతమంది పక్కకు తీసుకెళ్ళి ఫైట్స్ బాగా చేస్తారు ఫైట్స్ పెట్టండి, కొంతమంది లవ్ సీన్స్ బాగా చేస్తారు అని అందరూ చెప్పారండి. అన్నీ ఉంటాయి ఇందులో, అన్నీ అందరికీ నచ్చే విధంగా ఉంటాయండి. ఇందులో ఫైట్స్ ఉంటాయి, ఫుల్ డ్యాన్స్ ఉంటుంది, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, క్లాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫ్యాన్స్ అందరికీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకంటే బెటర్ రేంజ్ ఇవ్వడానికి ట్రై చేసామండి మేము. మీకు నచ్చిందంటే అందరికి నచ్చుద్ది అది, ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మేము రీచ్ అయ్యాం. ఎందుకంటే మేము ఎడిటింగ్ అన్నీ చూసుకున్నామండి. గౌతమ్ రాజ్ గారు కూడా చాలా మెచ్చుకున్నారు, థ్యాంక్స్ సార్. డెఫినెట్గా అందరి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యి మంచి సినిమాగా మేము ముందుకు వస్తామండి, త్వరలో వస్తాం. మమ్మల్ని ఆశీర్వదించి ఇంత దూరం వచ్చిన ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.